మంచిర్యాల జిల్లా మందమారి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఇప్పటికీ అమల్లో ఉందని, ఈ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లు, అనుచిత వ్యక్తులు, గూండాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసినా వారిపై ఎక్కుపాదం మోపుతామన్నారు. బహిరంగంగా మద్యం సేవించడం, బెల్ట్ షాపులు నిర్వహించడం వంటివి చేస్తే వారిని అదుపులోకి తీసుకొని బైండ్ ఓవర్ చేసి జరిమానాలు విధిస్తామన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. అలాగే ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, వారి వారి తల్లిదండ్రులు ఈ విషయంలో కఠినంగా ఉండాలన్నారు. అనుకుని ఎడల ఏదైనా ప్రమాదం జరిగితే ఆ వాహనాన్ని సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అనేది ఇప్పటికీ అమలవుతున్నది. ఎవరు వైలేషన్ చేసినా కూడా దాన్ని కంపల్సరీ కేసు రిజిస్టర్ అయితే వారి మీద రౌడీ షీటర్స్ సస్పెక్ట్ మరియు మిలిటెంట్ సింపథైజర్ మీద గట్టి నిఘా ఉంటుంది. ఇదివరకే మా సిపి సార్ రమగుండం కమిషనర్ ఆదేశాల మేరకు వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి మేము వెనుకాడము. చాలా భారీ ఎత్తున పద్దుల బతుకమ్మ గానీ దసరా రోజు గానీ చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ టీజర్స్ కి ఒకటే హెచ్చరిస్తున్నా, ఇటువంటి ఈ టీజింగ్ కానీ ఎన్నికల ఆకతాయి చర్యలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. తమ తమ కాలనీలలో, విలేజ్లలో, రిమోట్ ఏరియా గానీ కంపల్సరీ అందరూ సిసిటివి కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయడానికి ముందుకు రావాలని చెప్పి నేను ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. చివరసలో ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ప్రజలు ఎవరు ఈ ట్రాఫిక్ రూల్స్ ని ఎవరు పాటించడం లేదు. అటువంటి దృష్టికి వస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. బహిరంగ పానీయాలు తాగడం, మద్యం సేవించడం, ప్యాకాట గ్యాంగ్ ఇటువంటి వాటికి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారి మీద బైండ్ ఓవర్ చేసి వారిని ఎంఆర్ఓ ముందు ప్రొడ్యూస్ చేసి 3 లక్షలు తక్కువ కాకుండా 6 నెలలకు వాళ్ళని మంచి గుడ్ బిహేవియర్ కింద వాళ్ళని వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉంటుంది. శాంతి భద్రతకు కంపల్సరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించవలను. చాలా మంది మనం సోషల్ మీడియా చూస్తూనే ఉన్నాం, ప్రాణాలు కాపాడుకునే పరిస్థితులు చాలా వీడియోస్ మనం చూసినాము. సో కంపల్సరీ అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని చెప్పి కోరుకుంటున్నాము. అదే ప్రోగ్రెస్ చాలా కండక్ట్ చేసినాము. సో పబ్లిక్ అందరూ ముందుకు వచ్చి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. యువత చాలా మంది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించకుండా ట్రిపుల్ లేనింగ్ చేస్తూ చాలా రోడ్డు మీద చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటు వాటి మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా రాత్రి వేళలో యూత్ అందరూ రెడీ రోడ్ల మీద బైకులు పెట్టుకొని రోడ్ల మీద చిట్ చాట్ చేసుకుంటూ ప్రజలకి, ఆ యొక్క లొకాలిటీ ప్రజలందరికీ ఇన్కన్వీనియన్స్ ఏర్పరుస్తున్నారు. ఇటు వాటి మీద మేము నైట్ పెట్రోలింగ్ చేసి వాటి మీద అందరి మీద కంపల్సరీ కఠిన చర్యలు ఉంటాయి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి మనవి చేసినది ఏంటంటే, మైనర్ వాళ్ళకి మీరు వెహికల్ డ్రైవ్ చేయడానికి అనుమతిస్తున్నారు. నేను మైనర్ వాళ్ళకి బైక్ నడపడానికి అలవాటు చేస్తే మాత్రం బైక్ మొత్తం సీజ్ చేస్తాం మేము.